Damn it. ఏంటిటా కుండబద్దలు కొడతాంట. నమస్కారం, కుండబద్దలు ప్రేక్షకులకు స్వాగతం. ఈ వీడియోలో నేను మీతో మాట్లాడబోయే అంశం, జగన్ ని నమ్ముకుంటే ఎవరికైనా పృథ్వీరాజ్ గతేనా? హలో పృథ్వీరాజ్, చిరంజీవి పవన్ కళ్యాణులకు కాదు, అమరావతి మహిళలకి క్షమాపణ చెప్పు. నటుడు పృథ్వీరాజ్ ఎంతో కాలం సినిమా ఇండస్ట్రీలో స్ట్రగుల్ అయ్యి స్ట్రగుల్ అయ్యి స్ట్రగుల్ అయ్యి చివరకు కృష్ణవంశీ సినిమాలో చిన్న డైలాగ్తో 40 ఇయర్స్ ఇండస్ట్రీ అన్ని పైకొచ్చి మరి జీవితం చివరి దశలో అతను హాయిగా సెటిల్ అయ్యే అవకాశం భగవంతుడు ఇచ్చాడు, సినిమా ఇండస్ట్రీ పెద్దలు ఇచ్చారు. దాంతో అతనికి జగన్పై అభిమానం ఏర్పడి, మరి జగన్పై అభిమానం ఏర్పడటంలో తప్పేమీ లేదు, ఆయన పొగుడుకోవచ్చు, ఆయన కోసం ప్రచారం చేయొచ్చు, మీ దగ్గరే డబ్బుంటే ఆయన కోసం ఖర్చు పెట్టచ్చు పృథ్వీరాజ్ గారు. మరి జగన్ని సంతోష పెట్టడం కోసం ఎవరెవరినో తిట్టడం ఏం సంస్కారం? 40 ఇయర్స్ ఇండస్ట్రీ, చిరంజీవి పవన్ కళ్యాణ్ కారు కోతలు కూశావు, ఏ సంబంధం లేదు. వాళ్ళ పొలాలు ఇచ్చి పాపం వాళ్ళ ఆందోళన చేస్తూ ఉంటే, జగన్ మోహన్ రెడ్డి అనే వ్యక్తి వాళ్ళని మోసం చేయబోతూ ఉంటే, వాళ్ళని పెయిడ్ ఆర్టిస్టులని, మరి వాళ్ళని మరి ఖరీదైన చీరలు కట్టారు అని, అదని ఇదని నీ ఇష్టం వచ్చినట్టు వాగావే, వాళ్ళు నీ ఫోటోని చెప్పులతో కొట్టి అంతవరకు ఆగారు, అంత దుర్మార్గంగా మాట్లాడావు వాళ్ళ గురించి నువ్వు. మరి ఇటువంటి క్యారెక్టర్ కలిగినటువంటి వ్యక్తివి, మరి జగన్మోహన్ రెడ్డి ఫాలోవర్గా ఉండటానికి ఉన్నందుకు మరి జగన్మోహన్ రెడ్డి సంతోషిస్తాడేమో కానీ ఎవరు సంతోషించరు. ఎవరైనా ఒక సమాజంలో స్థానం సంపాదించిన ప్రముఖ వ్యక్తి ఎవరైనా అలాగా ప్రవర్తిస్తే మరి అతనికి ఒక సంస్కారం గురించిన ప్రస్తావన వస్తుంది. దీన్ని బట్టి మీకు సంస్కారం లేదనేది స్పష్టంగా కనపడతా ఉంది. దాంతో ఇప్పుడు ఇండస్ట్రీలో వేషాలు లేకుండా పోయి ఇప్పుడు తత్వం బోధపడి, సరే ఇప్పుడు మళ్ళీ చిరంజీవి పవన్ కళ్యాణ్ కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పుకొని వచ్చావు, బాగానే ఉంది, బహిరంగంగా కూడా క్షమాపణ చెప్పావు. అంతటితో అయిపోలేదు నీ చరిత్ర. మరి అమరావతి మహిళల పట్ల నీ కారు కోతలకి క్షమాపణ చెప్పాలి. పాప వాళ్ళు కేవలం నీ పోస్టర్ని చెప్పులతో కొట్టి అంతవరకు ఆగారు. మరి నువ్వు వాళ్ళకి క్షమాపణ చెప్పకపోతే నీ జీవితంలో ఎప్పటికైనా సరే రాత్రి నిద్రపోయేటప్పుడు గుండెమే చేసుకున్నప్పుడు అమరావతి మహిళలు గుర్తొస్తారు. నీ అంతరాత్మ నీకు చెప్పుద్ది నువ్వు తప్పు చేసావు రా అని. మరి ఎందుకు మర్చిపోయావు వాళ్ళని? మొదటగా నువ్వు క్షమాపణ చెప్పాల్సింది వాళ్ళకే. మళ్ళీ వేషాల కోసం కావాలంటే వాళ్ళకి 14 సార్లు చెప్పుకో, ఎవరికి అభ్యంతరం లేదు. వాళ్ళ సొంత భూములు, తరతరాల నుంచి వాళ్ళు వచ్చినటువంటి వాళ్ళ భూములు గవర్నమెంట్కు ఉచితంగా ఇచ్చి అక్కడ రాజధాని కడతారంటే నమ్మించి జగన్మోహన్ రెడ్డి కూడా నేను ఇక్కడే రాజధానికే కట్టుబడి ఉన్నానని 2019 ఎన్నికల్లో గద్దెక్కగానే వాళ్ళని ఇక్కడ కాదు, 3 రాజధానులు అంటే వాళ్ళ పరిస్థితి ఏంటి? నీకు ఇంకా జగన్మోహన్ రెడ్డి తప్ప ఎవరు కనపడరా? నీకు SVBC చైర్మన్ పదవి ఇచ్చారు, అక్కడ పోయి ఈ పైన తిరుమలలో కూర్చొని మంది వేసుకుంటా కూర్చున్నావు, అక్కడ మంది తాగొచ్చా? మరి అమ్మాయిలకు ఫోన్లు చేస్తా వెనక నుంచి వాటేసుకోవాలని, వెనక నుంచి వాటేసుకుంటావు అని సరే నీ పర్సనల్ టేస్ట్, అది అందరు ముందు నుంచి వాటేసుకుంటారు, మరి నువ్వు వెనక నుంచి వాటేసుకుంటావేమో తెలియదు. మరి అలా నీవు చిక్కి పదవి పోగొట్టుకొని మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డి మొహం చూడలేక మళ్ళీ హైదరాబాద్ పోయి మళ్ళీ వేషాలు ఎత్తుకుంటా తిట్టిన తిట్లు గుర్తొచ్చి వాళ్ళు ఎవరో ఇవ్వక, ఇదంతా నీకు అనవసరమైనటువంటి విషయం. అయినా ఇప్పుడు నేను ప్రముఖంగా నీకు చెప్పేది అమరావతి మహిళలకి క్షమాపణ చెప్పు బహిరంగంగా. అమ్మ నేను పొరపాటు పడ్డాను, జగన్మోహన్ రెడ్డి గారు నాకు బోధించిన సిద్ధాంతమే నా చెవులకు ఎక్కింది, కానీ మరి మీకు అన్యాయం జరుగుతుందన్న విషయం నాకు తెలియలేదమ్మా, అందుకని నేను అలా మాట్లాడాను, నన్ను క్షమించండి అని చెప్పి ఈరోజున అమరావతి మహిళలు అంటే ఎవరు, ఈ రాష్ట్ర రాజధానికి అంటే భవిష్యత్తులో 100 ఏళ్ల పాటు రాజధానిగా ఉండబోయే రాజధానికి మొట్టమొదటి పెట్టుబడిగా భూములు ఇచ్చినటువంటి మహిళలు, వాళ్ళు చరిత్రలో నిలిసిపోయే మహిళల్ని, అంటే నీకు మహిళలంటే గౌరవం లేదు, వెనక నుంచి వాటేసుకుంటావు ముందు నుంచి వాటేసుకుంటావు,
అది ఫోన్లో కూడా బయట పెట్టావు, పబ్లిక్లో బాగా వచ్చింది, నీ గౌరవం ఉన్నా లేకపోయినా యాక్చువల్గా ఇది ఈ రోజున నీ ప్రకటన చూసిన తర్వాత బహిరంగంగా డిమాండ్ చేయాల్సిన పరిస్థితి అన్నమాట. నువ్వు అమరావతి మహిళలకు క్షమాపణ చెప్పి నీ అమ్మ నేను పొరపాటు పడ్డాను, నన్ను క్షమించండి. మరి ఈ దేశంలో స్త్రీని గౌరవించడం, స్త్రీని అత్యున్నతంగా చూడడం అనేది భారతదేశ సంస్కృతి. ఆ భారతదేశంలో పుట్టినటువంటి మనిషి వ్యక్తిగా నువ్వు మరి ఇక్కడ కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ తాడేపల్లి గూడెంలో పుట్టినటువంటి వ్యక్తిగా నువ్వు ఖచ్చితంగా ఇక్కడి ప్రాంతాన్ని గౌరవించాలా, ఈ ప్రాంతంలో మరి నువ్వు పార్టిసిపేషన్ ఉండాలి. నువ్వు లేదు, హైదరాబాద్లో బతుకుతున్నావు, ఏదో చేసుకుంటున్నావు, ఓకే, కానీ ఇక్కడ జరుగుతున్న అంశాలపైన నీకు ఆసక్తి అయినా ఉండాలి. కనీసం జననీ జన్మభూమి ఇచ్చే స్వర్గా తప్పి గరిగేసి అంటే పుట్టిన ఊరు పుట్టిన దేశం రెండు స్వర్గం కంటే గొప్పవి అని చెప్పి చెప్పినటువంటి విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకో. మరి నీ పుట్టిన దేశం, నీ పుట్టిన దేశాన్ని, నీ పుట్టిన ప్రాంతాన్నిలో ఉన్నటువంటి మహిళల్ని నువ్వు అంత దారుణంగా అవమానించావే, అది నీకు గుర్తు రావటం లేదా? ఒకసారి కృష్ణవంశీ వేషానికి ముందు నువ్వు గడిపిన జీవితం గుర్తు చేసుకో. మరి ఇప్పుడు ఆ మహిళలతో పై నువ్వు చేసిన వ్యాఖ్యలు, మాట్లాడిన మాటల్ని గుర్తు చేసుకో. ఏ స్థితి నుంచి ఏ స్థితికి వచ్చాం మనం, ఇదంతా దేవుడి అనుగ్రహం. అందుకే నీకు తగ్గట్టుగానే SVBC ఛానల్ చైర్మన్ పదవి కూడా దొరికింది, దేవుడికి సేవ చేసుకునే అవకాశం కూడా దొరికింది. అది నువ్వు బాగొట్టుకున్నావు, అది నీ సొంత ఇష్టం, నీ కర్మ మాకు అవసరం లేదు. కానీ ఇక్కడ చిరంజీవి పవన్ కళ్యాణ్ కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కావాల్సింది. ఈ రాష్ట్రం కోసం పాటుపడే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని మనం గౌరవించాలి. ఇప్పుడు ఈ రాష్ట్రం కోసం భూములు ఇచ్చినటువంటి మహిళలు ఈ రాష్ట్రంలో అత్యున్నతంగా గౌరవం ఇవ్వాల్సినటువంటి మహిళలు వాళ్ళ వ్యక్తులు. మరి అటువంటి మహిళల గురించి నువ్వు మాట్లాడిన మాటలకి నేను క్షమాపణ చెప్పవా? నీవేం రిపెంటెన్స్ లేదా? లేకపోతే వా వాళ్ళదేముంది అని అనుకున్నావా? ఏదో జనం లేవాళ్ళు అని చిరంజీవి పవన్ కళ్యాణ్ ఈ రాష్ట్రానికి ఏం చేయలా, భవిష్యత్తులో కూడా వాళ్ళు చేయరు. నీకు వేషాలు ఇస్తారేమో తప్ప ఈ రాష్ట్రానికి వాళ్ళు ఏమీ చేయరు. ఇంకా జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులను చిరంజీవి సమర్థించి వెళ్ళాడు ఆయన అవసరం కోసం, సమర్థించినా ఆయన అవసరం తీరలా. జగన్మోహన్ రెడ్డి అలాంటి వాడు ఇప్పుడు అర్థమైందా? జగన్మోహన్ రెడ్డిని నమ్ముకున్నంటే ఎవరైనా సరే పృథ్వీరాజ్ గతే. ఇదే ఈరోజు కుండబద్దలు.